చెట్టు లేదు ఏమీ లేదు రే ఇలా రారా ఇటు లెఫ్ట్ లో కొంచెం దూరం వెళ్తే 5 కిలోమీటర్లో మా ఊరు ఏంటి 5 కిలోమీటర్లు కొంచెం దూరమా ఏయ్ చెప్పేది విను 5 కిలోమీటర్ల ఊరు వస్తుంది ఊరి మధ్యలో ఏముడి విగ్రహం ఉంటుంది దాని ఎదురుగా పసుపు జెండా మీద నల్ల దున్న ఉంటుంది అదే పెళ్ళికొడుకు ఇల్లు దాని పక్కనే నల్ల జెండా మీద పసుపు దున్న ఉంటుంది అదే పెళ్ళికూతురు ఇల్లు పెళ్ళికూతురు ఇంటికి వచ్చే 7 ఇంటికి షార్ప్ గా అక్కడి నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలో చెప్తా ఎక్స్క్యూజ్ మీ నీ పేరేంటి గోదావరి గోదావరి థాంక్యూ గోదావరి ఏ ఓకే యా నో టచ్ యా ఐ యామ్ హరీష్ చంపడానికి వస్తున్నారా ఎవర్ని నిన్నే అవును కదా రే అట్నించే కదరా వచ్చావు రైట్ కదా ఓకే 5 కిలోమీటర్లు చాలా దూరం ఇక్కడ ఏదైనా షేర్ ఆటో దొరుకుతుందా అడవి దున్న దొరుకుతుంది అమ్మో షేర్ ఆటో క్యాన్సిల్ పెద్దమ్మ ఎవరెవరు ఏ దిక్కులో వెళ్తున్నారో చెప్పండి ఓం యమాయ నమః ఓం యమాయ నమః ఓం యమాయ నమః అందరూ అన్ని దిక్కుల్లోనూ వెళుతున్నారు బాబా అభయలక్ష్మి కనిపించింది సమస్య ఏమీ లేదు వాళ్ళ నాన్న తన పెళ్లికూతురు ఇంటికి తీసుకెళ్లారు నా బంగారు బుజ్జి చిలక నువ్వు పక్కనుంటే చాలు నువ్వు దాంతోనే ఉండి మళ్ళీ వెళ్ళిపోకుండా చూసుకో గోదావరి చిటికిన వెళ్ళి కూడా పడకుండా చూసుకో వాడో నువ్వు వెళ్ళు కరెక్టే కదా కరెక్టే నువ్వు నోరు మూసుకుని ఉండు అప్పుడే నాకు ధైర్యం జామకాయ రే నీకెవర్రా ఈ అడవిలో జామకాయలు కోసి ఇచ్చింది నేను ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతున్నాను రా కత్తితో పొడిచినట్టే అరుస్తావు కత్తితోనే పొడుస్తారా ముద్దు పెట్టుకుంటారా ఏంటి కూల్ రా కూల్ గా ఉంటేనే ఫోకస్ చేయగలం ఫోకస్ చేస్తేనే థింక్ చేయగలం థింక్ చేస్తేనే అచీవ్ చేయగలం రే నువ్వు ఇలా మాట్లాడకరా భయం వేస్తుందిరా ప్లీజ్ రా ఇప్పుడు టైం 6 అయింది 5 కిలోమీటర్లు వాకింగ్ షార్ ఆటోలు కూడా లేవు ఇప్పుడు బయలుదేరితే 7 గంటలకు వెళ్ళొచ్చు పదల్దాం రేయ్ ఎక్కడికి రా వెళ్ళేది ఊరు మధ్యలో ఉన్న యముడు విగ్రహం దగ్గరికి అక్కడికి ఎందుకు రా వెళ్ళడం యముడు విగ్రహానికి ఎదురుగా నల్ల జెండా ఉంటుంది దాని మీద పసుపు దున్న బొమ్మ ఉంటుంది అదే రా పెళ్లికొడుకు ఇల్లు దాని పక్కన పసుపు జెండా మీద నల్ల దున్న బొమ్మ ఉంటుంది అది పెళ్లికూతురిల్లు ఆ ఇంటికి రా మనం వెళ్తున్నాం రేయ్ మనం ఎందుకు ఇంటికి వెళ్ళాలి రా గోదావరి రమ్మందిరా గోదావరి ఎవర్రా ఈ ఊరి ఆచారం ప్రకారం పిల్లకి మగవాళ్ళు నలుగు పెడతారు పిల్లాడికి ఆడవాళ్ళు నలుగు పెడతారు ఇదేనమ్మా ఈ ఊరు సాంప్రదాయం నువ్వేంటి ఊరోళ్ళ సంప్రదాయం అది ఇది అంటున్నావు నా కోపం వచ్చేలోపు వాళ్ళిద్దరూ వచ్చారా లేదా అసలు ఎక్కడున్నారో ఏమయ్యారో అన్ని తెలుసుకుని వచ్చి చెప్పు పో ఏంటమ్మా నువ్వు అందరి ముందు నాన్నని తిడుతున్నావు నీ పిల్లాన్ని మెచ్చుకుంటారా ఏంటి వెళ్ళు వెళ్ళి ఆ గోదావరి ఎక్కడుందో చూడు Woo!